కనీసం టైటిల్ వరకు టైటిల్ కొట్టడానికి కూడా మీకు ఎప్పుడు దిగాలని టైటిల్ అనేది పక్కన ఇంతకు ముందు ముగ్గురు టైటిల్ కొట్టారు ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు రాహుల్ గారు శివబాలాజీ గారు ఏం చేస్తున్నారు గుర్తుండిపోతారు కదా అలాగా ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంతే కదా ఏం చేస్తున్నారు ఇప్పుడు చార్లీ చాప్లిన్ లాయలాడి ఇలా ఉన్నారు కదా మనం మన సినిమా చేసి చేద్దాం అంత నాకు అలా టైటిల్ కొట్టాలని ఏమీ లేదు మైండ్ లో ఎల్లప్పుడే లేదు కానీ ఇప్పుడు వాళ్ళని చూసారే వీళ్ళతో ఏం గొడవ అన్నది ఒకటి అనిపించింది నేను వచ్చాను నేను బ్యాక్ అన్నది ఆడియన్స్కి తెలిసింది అది మైనస్ అయినా నెగటివ్ అయినా సిగటివ్ని అది నెగటివ్ని బయట పంపించండి సూర్యకిరణ్ని అన్నా కూడా ఓకే సూర్యకిరణ్ ఎందుకు అక్కడ అన్నా కూడా ఓకే సూర్యకిరణ్ అని ఒకటి ఉన్నాడు కదా అది చాలు మరి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు లేకపోతే బయటకు వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మీకు మీరు చెప్పుకునేది ఏంటి ఏం లేదు మా అక్కడ లోపల సిగరెట్ ఇవ్వలేదు బయట రాగానే సిగరెట్ కలిచాను ఇంతే మీరు నిజంగా అంటే ఎక్కడన్నా మనకు కూడా కొంచెం అనిపిస్తుంది అరే ఏం లేదు ఒక్క పర్సన్ కూడా లేదు 0.1% కూడా లేదు మా అమ్మ మీద ఒట్టు సిగరెట్ ఒకటే మిస్ అయ్యారు ముందు నుంచే అనుకున్నా నేనే వెళ్తానని ముందుగా అందరికి చెప్పేశాను ఒక 3 రోజుల ముందే చెప్పేశాను నేనే వెళ్తున్నాను ఇవన్నీ అప్పుడు కరెక్ట్గా వాష్ చేసిన బట్టలు వర్షం వచ్చింది మాస్టర్ చెప్పా ఇదన్నీ క్లీన్ చేసి పెట్టండి నేను మోనా వచ్చి ఏంటి మీరు ఎలా అలా లేదమ్మా ఒకరు వెళ్ళాలి కదా గేమ్ అది నేనే వెళ్తున్నాను మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండాలనుకుంటున్న వాళ్ళు ఉండడం మంచిదా ఉండాలని లేనివాడు ఉండడం మంచిదా నాకైతే లేదు అది అందరితో పడుకోవడం ఓకే బెడ్రూమ్లో షూలు పెట్టుకోవడం అదే నాకు ఎందుకో మొత్తానికి స్మోక్ చేయకుండా ఉండలేకపోయారు అలా వచ్చా నిజం చెప్పేసాను అనుకుంటున్నాను అలా కాదు ఇచ్చారు కానీ ఇస్తారా కథ కనిపించదు లేదు ఇచ్చారు ప్యాకెట్ ఇచ్చారు కానీ అది మనకి సరిపోయేటట్లేదు వీళ్ళతో మాట్లాడడం కూడా బాగా ఇరిటేటింగ్గా ఉందమ్మా